నమస్తే అండి. ఈ వీడియోలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని సందర్భాలలో అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు లేదా మానసికమైన సమస్యలు వచ్చినప్పుడు, డిప్రెషన్స్ వచ్చినప్పుడు, అవన్నీ కూడా అండి సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే యాంగ్జైటీకి దారితీస్తాయి. యాంగ్జైటీని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే బ్లడ్ ప్రెషర్స్ పెరుగుతాయి. బ్లడ్ ప్రెషర్స్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే వేరే సమస్యలు వస్తాయి. సో ఆ వేరే సమస్యలు రాకుండా ఉండాలంటే బీపీని హ్యాండిల్ చేయాలి. బీపీ లాంటి వాటిని హ్యాండిల్ చేయాలి అంటే యాంగ్జైటీని హ్యాండిల్ చేయాలి. యాంగ్జైటీని సరిగ్గా హ్యాండిల్ చేయాలి అని అంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టు, ఈ వీడియో ఓపెన్ చేసినట్టు, ఇతర మానసిక సమస్యలు కానీ శారీరక సమస్యలు వచ్చినప్పుడు కానీ వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే అండి ముందు కావాల్సింది ధైర్యం. ధైర్యం ప్రతి ఒక్కరు ఏంటంటే, నాకు మాత్రమే రకరకాల సమస్యలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, ఇంకా వేరే వాళ్ళకి ఎవరికీ లేవు ఈ సమస్యలు అన్న కోణంలో ఆలోచిస్తూ ఉంటారు. అతి భయంకరమైన, అతి దారుణమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మొట్టమొదట ఆలోచించాల్సింది ఏంటంటే, ఫస్ట్ నీకు తినడానికి తిండి ఉందా లేదా? ఉందా లేదా ఆలోచించండి. తినడానికి తిండి ఉంది కదా. కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఉండడానికి ఒక గూడు ఉందా లేదా? ఉంది కదా. కూడు, గూడు, గుడ్డ మొట్టమొదటగా అండి ఈ మూడు ఉన్నాయా లేదా? ఈ మూడు లేనటువంటి వాళ్ళు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. మరి వాళ్ళ సమస్యలతో పోలిస్తే, ఉదయం లేవగానే తిండి దొరుకుతుందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది, అలాంటి వాళ్లతో పోలిస్తే ఈ మూడు ఉన్నటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎప్పుడైతే ఈ మూడు ఉన్నాయో మిగతా వాళ్ళకంటే అదృష్టవంతులు అని చెప్పి భావిస్తారో, అది మొట్టమొదటి ధైర్యాన్ని ఇవ్వాలి మనిషికి. రెండో విషయం ఏంటంటే అండి, కొన్ని సందర్భాలలో ఒక సమస్య గురించి నిరంతరం 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 ఆలోచిస్తూ ఉంటే ఆ సమస్య కాస్త యాంగ్జైటీ లెవెల్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి వేరే వేరే లెవెల్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. దీని మీద ఒక సరదాగా ఒక కథ ఏంటంటే, నా చిన్నప్పుడు నేను చదివాను, సరే ఒక రెండు డ్రామాస్లో కూడా నేను చూశాను, ఒక రాజుగారికి మనోవ్యాధి పట్టుకుంది. ఇక రాజుగారు అన్నాక సమస్యలు లేకుండా ఎలా ఉంటాయండి? పక్క రాజ్యం వాడు దండెత్తొస్తాడో ఏంటో ఆ సమస్య ఉంటుంది, రాణిగారితో సమస్య ఉండొచ్చు, నెక్స్ట్ యువరాజా వారితో సమస్య ఉండొచ్చు, ఆర్థికపరమైన సమస్యలు ఉండొచ్చు, చాలా చాలా సమస్యలు ఉండొచ్చు రాజుగారు అన్నాక. ఉంటాయి కదా. ఇప్పుడు అంటే ముఖ్యమంత్రులు అనుకోండి లేదా ప్రధానమంత్రులు అనుకోండి, చాలా సమస్యలు ఉంటాయి. అయితే ఆ రాజుగారు ఎప్పుడు చూసినా ఒక మనోవేదన. అప్పుడే ఆయన బాగున్నట్టుంటాడు, అప్పుడే డౌన్ అవుతాడు, అప్పుడే అప్ అవుతాడు, అప్పుడే డౌన్ అవుతాడు, ఇవన్నీ ఉన్నాయి. వైద్యులు వచ్చారు, చక్కగా మందులు ఇచ్చారు. చాలామందికి ఈరోజు ప్రపంచంలో వైద్యుడు అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉన్నది, మందులు తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది, మందులు కొందామంటే డబ్బు లేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. అలాంటి సమస్యలు మీకున్నాయా? అది కూడా ఆలోచించండి. అవన్నీ ఏవీ లేవంటే మరింత అదృష్టవంతులు మీరు. రాజుగారు చక్కగా మందులు వచ్చాయి, అన్నీ వచ్చాయి, వాటిని ఆయన వేసుకుంటూ ప్రశాంతంగా ఆయన తన సమస్యను ఆయన పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ లేదు, ఆయన వాటి గురించి ఆలోచిస్తూ తనకు వచ్చినటువంటి ఈ మనోవ్యాధికి వైద్యుడు మందులు ఇస్తుంటే ఒక్కొక్క మందు బిళ్ళ గురించి ఆలోచిస్తూ, ఎర్ర మందు బిళ్ళ ఏం చేస్తుంది, తెల్ల మందు బిళ్ళ ఏం చేస్తుంది, ఆకుపచ్చది ఏం చేస్తుంది, ఇది వేసుకున్నాక ఇది వేసుకోవచ్చా, ఇక గంట గంటకు రోజు రోజుకు దాని గురించే ఆలోచిస్తూ అది ఇంకొక సమస్యలాగా ఆయన తయారు చేసి పెట్టుకున్నాడు. ఒక ఆయన వచ్చాడు, అక్కడ ఒక తెలివైన వ్యక్తి వచ్చాడు. అయ్యా, నేను ఒక వైద్యం చేస్తాను, దెబ్బకు మీకున్నటువంటి వ్యాధులు అన్నీ ఎగిరిపోతాయి అని చెప్పాడు. సరే చెయ్యండి అన్నాడు రాజుగారు. ఏం లేదండి, ఇది కనుక మీరు చేశారంటే, మీకు కనుక ఆ వ్యాధి తగ్గిపోయింది అంటే, ఈ రాజ్యంలో కోతులుంటాయి కదా, ఆ కోతులన్నింటినీ నాకు ఇచ్చేసేయాలి, ఆ కోతుల్ని నేను తీసుకెళ్తాను, ఓకేనా అన్నాడు. అసలే రాజ్యంలో కోతులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి, పీక్కు తింటూ ఉన్నాయి, ఇళ్లల్లోకి వస్తూ ఉన్నాయి, కోతులకు బెడద ఉంది, ఈయనెవరో వచ్చి కోతులు తీసుకెళ్తానంటున్నాడు, చాలా సంతోషం అన్నాడు రాజుగారు. సరే అయితే ఈ మందు మీకు ఇస్తాను, తీసుకోండి. అయితే ఈ మందు మీరు స్వీకరించేటప్పుడు మీకు కోతులేవి గుర్తు రావద్దు, ఎర్రకోతి కాని, తెల్లకోతి కాని, పండుకోతి కాని, పెద్ద కోతి కాని, చిన్న కోతి కాని, ముసలి కోతి కాని, పొడుగుగా ఉన్న కోతి కాని, గుర్రుగా చూసే కోతి కాని, పోని ప్రశాంతంగా ఉండే కోతి కాని, పిల్లనెత్తుకున్న కోతి కాని, గొరిల్లా కాని, గిబ్బన్ కాని, చింపాంజీ కాని, ఒరాంగుటాన్ కాని, ఇలాంటివి ఏవి కూడా కోతులు మీకు గుర్తు రాకూడదు. కోతులు గనక గుర్తొచ్చాయా ఈ మందు పనిచేయదు. అదే ఈ మందు యొక్క ప్రాముఖ్యత. ఎందుకంటే దీని పేరే కోతి మందు. మా గురువుగారు నేర్పించారు దీన్ని. దీన్ని ఎలా చేయాలి, ఏం చేయాలనేది నేను చెప్పను. కోతి మందు వేసుకునేటప్పుడు మీకు ఎట్టి పరిస్థితుల్లో కోతి గుర్తు రావద్దు, వేసుకోండి అని చెప్పాడు ఆయన. సరే అని చెప్పి రాజుగారు ఏం చేశారంటే, సరే సరే వేసుకుంటాను అన్నారు. ఉదయం లేచాడు ఆయన రాజుగారు. ప్యాకెట్ ముందుంది, కనిపిస్తోంది, చక్కగా చుట్టి ఉంది. అప్పట్లో పేపర్స్ లేవు కదా, తాటాకులు లేండి, అందులో చుట్టి ఉంది తాటాకులు, రావి ఆకులు, ఏ ఆకులోనో ఇచ్చాడు. వైద్యుడు ఏం చెప్పాడు ఆలోచిస్తాం కదా, మనం వేసుకునేటప్పుడు ఎంత వేసుకోమన్నాడు, ఏం వేసుకోమన్నాడని. దీని పేరేం చెప్పాడు, కోతి మందు అని చెప్పాడు. అరే కోతి గుర్తొచ్చిందే, ఇప్పుడు వేసుకోవాలా, కానీ 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 అని చెప్పి పక్కన పెట్టాడు.
మరో గంట అయింది. మరి కాస్త అయిన తర్వాత దాన్ని వేసుకోవడానికి ప్రయత్నం చేశాడు, మళ్ళీ కోతి గుర్తొచ్చింది. ఇంకో గంట అయిన తర్వాత వేసుకోవడానికి ప్రయత్నం చేశాడు, మళ్ళీ కోతి గుర్తొచ్చింది. ఇప్పుడు రాజుగారి గండి ఆయన చెప్పినటువంటి కోతులు ఉన్నాయి, అన్నీ గుర్తొస్తున్నాయి. పెద్ద పెద్ద కోతులు, చిన్న చిన్న కోతులు, కోతులు అన్నీ గుర్తొస్తున్నాయి. సాయంత్రం అయ్యేసరికి 7-8 సార్లు ఆ మందు వేసుకోవడానికి ప్రయత్నం చేశాడు కానీ వేసుకోలేకపోయాడు. రాత్రి అయ్యేసరికి కోతులు కాదు, కోతుల గుంపులు, కోతుల మందలు, మొత్తం వానర సైన్యం అంతా గుర్తొస్తోంది రాజుగారికి. ఇక ఈ మందు పనిచేయదు అని చెప్పి ఇక గిలగిలగిల గింజుకుంటూ కూర్చున్నాడు. మరుసటి రోజు ఆ వైద్యుడు అనబడే వైద్యుడు లాంటి వ్యక్తి వచ్చాడు. ఏమైంది రాజా, వేసుకున్నారా అంటే, ఎక్కడ వేసుకుంటానయ్యా, నీ కోతి మందు ఎప్పుడు చూసినా కోతులు కోతులు కోతులే గుర్తొస్తున్నాయి, ఎలా వేసుకోమంటావు అన్నారు రాజుగారు. అప్పుడు ఈ వైద్యుడు, కొత్త వైద్యుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, మహారాజా చూస్తున్నారు కదా మీరు, ఏదైతే నేను గుర్తు చేసుకోవద్దు అని చెప్పానో దాన్ని మీరు పదే 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 తలుచుకుంటూ 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 మీరు ఆ మందు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. గుర్తు చేసుకోకూడనిది, గుర్తు చేసుకుంటూ ఉంటే మందు పని చేయదు అని చెప్పి మీకు అర్థమైనప్పుడు మరి మీకు ఇచ్చినటువంటి ఇప్పటివరకు వైద్యులు ఇచ్చినటువంటి మందులు ఉన్నాయి, అవన్నీ వేసుకునేటప్పుడు పదే పదే మీ రోగం గురించి తగ్గుతుందా తగ్గదా, గంట గంటకు రోజు రోజుకు దాని గురించి ఆలోచించి కూర్చుంటే ఎలా తగ్గుతుంది? సమస్య మందులో లేదు, సమస్య మీ బ్రెయిన్లో ఉంది, మీ మెదడులో ఉంది. మందు మంచి మందు, చాలామందికి మందులే లేవు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, పడుకోవడానికి బెడ్ ఉంది, హంసతూలిక తల్పం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి? యువరాజా వారు ఆ సమస్య ఉంది, రాణివారు ఈ సమస్య ఉంది, పక్క రాజ్యం వాడు దందెత్తొస్తాడు. ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పుకుంటూ కూర్చుంటే ప్రతి ఒక్కడికి ఉన్నాయి సమస్యలు. మీ రాజ్యంలో ఉన్న ఒక్కొక్కడిని పిలుచుకొచ్చుకొని నేను నించోబెడతాను. ప్రతి ఇంట్లో సమస్య ఉన్నది, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఒకరోజు సమస్య లేకపోతే మరో రోజు ఉన్నది, ఒక సంవత్సరం లేకపోతే మరో సంవత్సరం ఉన్నది. 2-3 సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, దారుణమైన అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్లతో పోలిస్తే మీదెంత మహారాజా? చక్కగా మందిచ్చారు, వేసుకోండి. పదే పదే తగ్గుతుందా తగ్గదా, తగ్గుతుందా తగ్గదా అని చెప్పి దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇంకేం తగ్గుతుంది? అది తగ్గాలంటే ముందు మీకు ధైర్యం ఉండాలి. నాకు తగ్గుతుంది ఈ మందు వేసుకుంటే అన్న ఆలోచన గనక మీకుంటే ఖచ్చితంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్య తగ్గుతుంది అని చెప్పి ఆయన చెప్పాడు. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే అండి, నేను ముందు ఈ వీడియో చెప్పడానికి మొదట మాట్లాడినట్టు ఈ యాంగ్జైటీలు, ఈ డిప్రెషన్స్ ఇవన్నీ రకరకాల సమస్యల వల్ల వస్తాయి. ప్రపంచంలో తిండి లేని వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వృద్ధాప్యం వచ్చిన తర్వాత వేరే వేరే బాధలు అనుభవించే వాళ్ళు ఉన్నారు, చాలా ఉన్నాయి. కానీ చాలామంది ఏం చేస్తారంటే, మాకు మాత్రమే సమస్య ఉన్నది, వేరే వాడికి సమస్య లేదు అని చెప్పి ఒకటి. రెండోది ఏంటంటే, మందులు కానీ ఏమైనా వేసుకునేటప్పుడు ఇది తగ్గుతుందా తగ్గదా అని చెప్పి 100 రకాలుగా దాని గురించి ఆలోచిస్తూ నిమిష నిమిషం రోజు రోజు అనారోగ్యం గురించే ఆలోచిస్తూ ఉంటే అనారోగ్యం ఎలా తగ్గుతుంది? వేరే వేరే సమస్యలు ఇంకా తిరగబెట్టడం మొదలవుతుంది. ఇది ప్రపంచంలో జరిగేది. ముఖ్యంగా అండి లాక్డౌన్ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రపంచంలో చాలా చాలా మార్పులు వచ్చాయి కాబట్టి వేరే వేరే సమస్యలకు, మానసిక సమస్యలకు, మీ శారీరక సమస్యలు దారి తీయకూడదు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, వేరే వేరే పనులు చేయడానికి ప్రయత్నం చేయండి, మీ మనస్సును వేరే విషయాల వైపు మళ్లించడానికి ప్రయత్నం చేయండి. తిండి ఉంది, గుడ్డ ఉంది, కూడు గూడు గుడ్డ మూడు ఉన్నాయి. వేరే విషయాల మీదకి మీ మనసును మరల్చడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇతిహాసం ఛానల్లో కొన్ని మేము పెట్టాం, దానచందుని కథ ఎంత సరదాగా ఉంటుందంటే, దానచందుడు అని చెప్పి ఉత్తర భారతదేశంలో శ్రీ మహావిష్ణువును మోసం చేయడానికి ఏదో చేస్తాడనమాట, అలాంటి ఒక కథ పెట్టాం. అలాంటి సరదా ఏదో చూస్తూ ఉండండి, సరదాగా ఒక క్రికెట్ మ్యాచ్ చూడండి, సరదాగా ఒక పుస్తకం చదవండి. అలా మీ మనసును డైవర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. అలా ఎనర్జీని నింపుకుంటూ ఉండాలి. కానీ నిమిష నిమిషమో పక్కనున్నటువంటి వాళ్ళు కూర్చొని పంపు కొడుతూ ఎనర్జీ ఇచ్చుకుంటూ కూర్చోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఈ ప్రపంచంలో ఎవరికి వాళ్ళు ఉద్ధరేదాత్మనాత్మానం అన్నారనమాట శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో, ఉద్ధరేదాత్మనాత్మానం. ఎవరిని వాడు ముందు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. పక్కనున్న వాళ్ళు ఎంతసేపు ఉద్ధరించుకుంటూ కూర్చోవడం అనేది చాలా కష్టం. కాబట్టి ఎవరికి వాళ్ళు ఎనర్జీ నింపుకోండి, కోతి మందు బాగా గుర్తుపెట్టుకోండి. మందు వేసుకునేటప్పుడు కోతుల్ని ఎలాగైతే ఆయన గుర్తు చేసుకోకుండా ఉండలేకపోయాడో, అప్పుడు అసలు మందే వేసుకోలేకపోయాడో, మీరు మందులు వేసుకునేటప్పుడు మీ రోగాల గురించి వాటి గురించి కంటే కూడా ఇది నాకు తగ్గిస్తుంది అన్న ధైర్యాన్ని తెచ్చుకొని మరీ వాడడానికి ప్రయత్నం చేయండి. ఎవరెవరో ఏదేదో యూట్యూబ్లలో చెప్పేవి కాదు, మీ వైద్యులు ఏదైతే చెప్తున్నారో దాన్ని వాడడానికి ప్రయత్నం చేయండి. ఇతిహాసం ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. ధన్యవాదాలు.